హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఆషాఢ మాసం వచ్చింది ఇంకా వెళ్ళిపోతుంది అందరూ కూడా గోరింటాకు పెట్టుకున్నారని అనుకుంటున్నాను ఎందుకంటే ఆషాఢ మాసం స్పెషల్ ఏంటంటే మనము ఆకుతో గోరింట ఆకు పెట్టుకుంటాము మామూలుగా కోన్స్ అవి అవైలబుల్గా ఉన్నా కానీ ఈ ఆషాఢ మాసం వచ్చిందంటే మొదలైనప్పటి నుంచి అందరూ ఆలోచిస్తూ ఉంటాము ఎవరింట్లో చెట్టు ఉంది ఎవరైనా అడిగి తెప్పించుకుందాము లేదంటే ఈ సంవత్సరమైనా ఇంటి ముందు ఒక చెట్టు వేసుకుందాము అప్పటికి మనకి వచ్చే ఆషాఢానికైనా కొంచెం ఆకు అనేది వస్తుందని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాము ఇంకా ఎవరైనా ఊరు వెళితే వాళ్ళని కూడా అడుగుతూ ఉంటాం అనమాట మీరు ఊరి నుంచి వచ్చేటప్పుడు తీసుకోండి రండి ఆకు అనేసి ఎందుకంటే ఊర్లలో ప్రతి ఇంటిలోనూ గోరింటాకు చెట్టు మందార చెట్లు ఇంకా అరటి చెట్లు ఇంకా రకరకాల కూరగాయలు పండ్లు అన్ని చెట్లు అనేవి ఊళ్ళలో ఉంటాయండి ప్రతి ఇంటికి ఉంటాయి ఇంకా ఆకు గోరింటాకు ఎవరికైనా కావాలన్నా కానీ కోసుకొని వెళ్ళమని చెప్తూ ఉంటారనమాట కోసుకోండి అమ్మ చేతులకు పెట్టుకొని అందంగా అలంకరించుకోండి అని ఊళ్ళలో వాళ్ళు చాలా చాలా సంతోషంగా గోరింటాకును కోసుకోమని చెప్తూ ఉంటారు సిటీలో అయితే మనకి ఎక్కడ దొరకవండి ఎక్కడో ఒక చోట మనకి ఒక పది ఇళ్ళకు ఒక చెట్టు అనేది దొరుకుతుంది సిటీలో ఉంటాం కాబట్టి సో నాకు కూడా ఒకళ్ళు తెచ్చిచ్చారనమాట ఊరెళ్ళి వచ్చేటప్పుడు నేను కూడా ఆకుని రుబ్బుకొని పెట్టుకున్నాను అసలు ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలంటే అప్పటిదాకా మనకి ఎండాకాలం ఉండి వర్షాకాలం అనేది మొదలవుతుందనమాట అడపాదడప మనకి వర్షాలు అనేవి పడుతూ ఉంటాయి కదండీ ఇంకా పడిన వెంటనే మనకి ఒంట్లో ఉన్న వేడైతే తగ్గదు వాతావరణం చల్లబడ్డా కానీ మన ఒంట్లో వేడి అతి ఉష్ణం అనేది తగ్గదు కాబట్టి ఇంకా పొలాల్లోనూ మట్టిలోనూ నీళ్లలోనూ ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా పొలాల్లో పనిచేసే వాళ్ళు కూడా గోరుచుట్లని ఇంకా వండ్రి పోయడం అని ఎందుకంటే మట్టిలో పనిచేస్తారు కాబట్టి అలాంటి ఇన్ఫెక్షన్స్ రావడం మట్టి వలన ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట అందుకని ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారించుకోవడం కోసము ముందు జాగ్రత్తగా ఇలా గోరింటాకు రుబ్బుకొని పెట్టుకుండేవాళ్ళు అనమాట అందువల్ల వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు ఆరోగ్యంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యము ఆయుష్ పెరుగుతుంది ఇంకా అందానికి అందం కూడా పెరుగుతుంది అనమాట అంటే అందంగా చేతులకి కాళ్ళకి అందంగా ఉంటే చాలా బాగుంటుంది కదండి చూడడానికి కూడా చాలా ఆహ్లాదంగా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది అందుకని ఎక్కువగా ఆడవాళ్ళు అందానికి అలంకరించుకుంటూ ఉంటారన్నమాట అందం కోసము కాళ్ళకి చేతులకి ఇంకా పెళ్ళి కావాల్సిన ఆడపిల్లలకైతే ఆ గోరింటాకు పెట్టడం వలన త్వరగా పెళ్ళవుతుందని కూడా చెప్తూ ఉంటారు ఇంకా ఈ గోరింటాకు ఎలా పుట్టింది దీని జన్మ రహస్యం ఏంటి అనే విషయానికి వస్తే గౌరింటాకు అంటే గోరింటాకు అని మనం పిలుస్తున్నాం కానీ ఇది గౌరీ ఇంటి ఆకు గౌరీదేవి ఇంట మొలిచిన ఆకు అంటే గౌరీదేవి అంటే పార్వతీదేవి అని కూడా అంటాం కదండీ అంటే పార్వతీదేవి తన చిన్నతనంలో తన చెల్లికత్తలతో ఉద్యానవనంలో ఆడుకుంటూ ఉంటుందనమాట ఆడుకుంటూ ఉండంగా అవుతుంది అప్పుడు తన నుండి ఒక రక్తపు బిందు అనేది నేల రాలి నేలను తాకి ఒక చిన్న చెట్టుగా మొలుస్తుంది అనమాట ఆ వింతను చూచిన తన చెలికెత్తలందరూ కూడా భయంతోనూ ఆశ్చర్యంతోనూ పరుగులు తీసి పర్వతరాజుకి చెప్పడానికి వెళ్తారనమాట అంతలోనే ఆ చెట్టు అనేది పెద్దగా అవుతుంది నా వలన ఈ లోకానికి ఏమిటి ప్రయోజనం అని అడుగుతుందనమాట పార్వతీదేవిని అప్పుడు పార్వతీదేవి చిన్నతనపు చపలత్వంతో అంటే అమ్మవారికి ఒక పది పదకొండు సంవత్సరాలు ఉంటాయి కాబట్టి చిన్నతనపు చపలత్వంతో ఆ చెట్టు ఆకులన్నీ కోస్తుందనమాట వెంటనే చేతులన్నీ కూడా ఎర్రగా మారిపోతాయి అప్పటికే పర్వతరాజు రాణి అక్కడికి వస్తారనమాట పార్వతీదేవి దగ్గరికి అయ్యో నా బిడ్డ చెయ్యి కందిపోయిందేమో అని అడిగేలోపే అమ్మవారు ఇలా సెలవిస్తుందనమాట నాకు ఏ విధమైన ఇబ్బంది కలుగలేదు ఇంకా చేతులు కూడా చాలా అందంగాను అలంకారంగాను అనిపిస్తున్నాయి అని అమ్మవారు చెప్తుందనమాట అప్పుడు రాజు పర్వతరాజు చాలా సంతోషించి ఈ ఆకుని అంటే గోరింటాకుని స్త్రీల సౌభాగ్య చిహ్నంగా మానవ లోకంలో ప్రసిద్ధంగా అవుతుంది అని వరాన్ని ఇస్తారనమాట అప్పుడు గోరింటాకు చాలా సంతోషిస్తుంది ఇంకా అందరూ కూడా చెలికత్తలు అందరూ కూడా చాలా సంతోషించి ఆకు పసరుని చేతులకి కాళ్ళకి చాలా అందంగా అలంకరించుకుంటూ ఉంటారనమాట ఇంకా ఇలా ఉండగా కుంకుమకు ఒక సందేహం వస్తుంది అందరూ కూడా చేతులకి కాళ్ళకి చాలా అందంగా గోరింటాకుతో అలంకరించుకుంటున్నారు ఇంకా నుదుటను కూడా అలంకరించుకుంటే నాకున్న ప్రాధాన్యత అనేది తొలగిపోతుందేమో అని బాధపడుతూ ఉండగా నుదుటన ఈ ఆకు పండదు అనే వరాన్ని కూడా ప్రసాదిస్తారనమాట అలా గోరింటాకు అనేది మనకి వచ్చిందండి అంటే నాకు తెలిసి ఆషాఢ మాసంలోనే మనకి అమ్మవారు రజస్వల అయ్యి ఈ గోరింటాకు చెట్టు కూడా ఆ మాసంలోనే ఉద్భవించి ఉంటుందని అనుకుంటున్నాను మీకు ఎవరికైనా తెలిస్తే కూడా చెప్పండి అంటే మనకి కథ వచ్చింది కాబట్టి కరెక్ట్గా అదే అయి ఉంటుందని నేను కూడా అనుకుంటున్నానండి అందుకని మనము ఆషాఢ మాసంలో తప్పకుండా కోన్స్లో ఎన్ని రకాల డిజైన్స్ పెట్టుకున్నా కానీ మనము ఆకు తెచ్చుకొని మనం చేతులంతా కూడా అందంగా కాళ్ళను కూడా అలంకరించుకుంటూ ఉంటాము ఇంకా అరిచేతుల్లోనూ అర అరికాళ్ళలోనూ నాడులు ఉంటాయని చెప్తారండి గర్భాశయానికి సంబంధించిన నాడులు అనేవి అరిచేతులోనూ అరికాళ్ళలోనూ ఉంటాయి కాబట్టి మనము గోరింటాకు తప్పకుండా అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటే మనకి ఎలాంటి గర్భాశయ సమస్యలు ఉండవు అనమాట అలాంటి ఇబ్బందులు ఏవి ఉండకుండా చాలా ఆరోగ్యంగాను సంతోషంగాను ఉంటాము అందులోనూ ఆదివారం రోజు పెట్టుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆషాఢ మాసంలో ఆదివారం రోజు పెట్టుకోవాలని కూడా చెప్తూ ఉంటారండి పెద్దవాళ్ళు సో ఇప్పటివరకు పెట్టుకునే పెట్టుకోలేని వాళ్ళు తప్పకుండా పెట్టుకోవడానికి ట్రై చేయండి లేదంటే కోన్ అయినా తెచ్చి పెట్టుకోండి నార్త్ ఇండియన్స్ అయితే మెహందీ ఫంక్షన్స్ అని చాలా బాగా చేసుకుంటూ ఉంటారు కదండి అందులోనూ మనం కూడా ఇప్పుడు చాలా బాగా చేసుకుంటున్నాం మెహందీ ఫంక్షన్స్ అని ఎందుకంటే ఏ శుభకార్యానికైనా గోరింటాకు ఉండాల్సిందే అనమాట సో తప్పకుండా ఈ ఆషాఢంలో పెట్టుకోండి ఎందుకంటే మన స్త్రీలకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని సౌభాగ్యాన్ని సంతోషాన్ని ప్రసాదించేది గోరింటాక్ అనమాట ఈ ఆషాడంలో తప్పకుండా పెట్టుకోండి ఇంకా నేను చేసిన వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్